మరోసారి ప్రూవ్ అయింది నార్త్ వాళ్లు నోరు వెళ్ళబెట్టుకొని మరి ఆశ్చర్యపోయేలా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు సౌత్ స్టార్స్ సోషల్ మీడియా అయినా సినిమాలు అయినా రికార్డులు సెట్ చేసేది మేమే వాటిని బద్దలు కొట్టేది మేమే అంటూ మరోసారి స్ట్రాంగ్ గా ప్రూవ్ చేశారు సౌత్ హీరోలు మరి టాప్ త్రీ ఎవరు డీటెయిల్డ్ గా చూద్దాం సోషల్ మీడియాలో సౌత్ హీరోలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు లేటెస్ట్ గా సోషల్ మీడియాకు సంబంధించి ట్విట్టర్ ఇండియా మోస్ట్ ట్వీటెడ్ ట్యాగ్స్ లిస్టు అవుట్ చేసింది వీటిలో టాప్ త్రీ సౌత్ హీరోలువే అందుకంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అజిత్ పేరు మీద ఈ రికార్డు క్రియేట్ అయింది అజిత్ హీరోగా వస్తున్న వలిమై మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ టాగ్ గా ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది సెకండ్ ప్లేస్ సౌత్ హీరో తమిళ్ స్టార్ విజయ్ దక్కించుకున్నాడు మాస్టర్ సినిమాకు సంబంధించి హ్యాష్ టాగ్ మాస్టర్ పేరుతో మోస్ట్ రీట్వీటెడ్ మూవీగా ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ విజయ్ సేతుపతి లీడ్ లో తెరకెక్కిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఇయర్ ఫస్ట్ లో మోస్ట్ రీట్వీటెడ్ హ్యాష్ లో ముచ్చటిగా మూడో స్థానం దక్కించుకుంది స్టార్ సినిమా మహేష్ బాబు పరిశ్రమ లో తెరకెక్కుతున్న సర్కార్ వారి పాటకు సంబంధించి ప్రతి ఫస్ట్ లుక్ టీజర్ వీడియో ఇలా ఏది రిలీజ్ అయినా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ అయింది ఇలా సోషల్ మీడియాలో టాప్ త్రీలో సౌత్ స్టార్స్ హడావడి అలాగే కంటిన్యూ అవుతోంది ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడిన పూజా హెగ్డే ఇప్పుడు నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకుపోతోంది అందుకే స్టార్ హీరోలందరూ మళ్లీ మళ్లీ మా లక్కీ ఛామ్ పూజానే కావాలంటూ వరుస ఆఫర్లు ఆఫర్లిస్తున్నారు అల్లు అర్జున్ తో ఆల్రెడీ రెండు హిట్లు కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హిట్ కి రెడీ అవుతోంది కెరీర్ స్టార్టింగ్ లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా ఏమాత్రం డిసపాయింట్ అవ్వకుండా తన టైం కోసం వెయిట్ చేసింది పూజా హెగ్డే సౌత్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసిన పూజ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో అందరి స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది అందుకే హీరోలు కూడా వరుస పెట్టి పూజానే కావాలనుకుంటున్నారు ఆల్రెడీ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం అలవైకుంఠపురంలో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన పూజా హెగ్డే బన్నీ అప్ కమింగ్ మూవీ ఐకాన్ లో ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కబోతున్న ఐకాన్ సినిమాలో తనకు బాగా అచ్చొచ్చిన లక్కీ చాంప్ పూజానే ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు అల్లు అర్జున్ అండ్ టీమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి పూజానే కావాలనుకున్నారు ఆల్రెడీ వంశీ పైడిపల్లితో మహర్షి సినిమాలో కలిసి నటించిన మహేష్ బాబు పూజా హెగ్డే రెండోసారి జంట కట్టబోతున్నారు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు త్రివిక్రమ్ అండ్ టీం త్రివిక్రమ్ డైరెక్షన్ లో పూజా హెగ్డే వరుసగా మూడో సినిమా చేస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పూజా హెగ్డేతో రెండోసారి రిపీట్ రంగస్థలంలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఆచార్యలో రామ్ చరణ్ తో ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ చేస్తోంది పూజా హెగ్డే కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది అఫీషియల్ గా ఈ సినిమాలో పూజా ఫైనల్ అయింది అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమాలో కూడా పూజా హెగ్డేనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద్ సమేతలో అదరగొట్టిన పూజా హెగ్డే ఫ్యూచర్ లో మరోసారి ఎన్టీఆర్ తో కనిపించే ఛాన్స్ లేకపోలేదు అంటూ తో మోస్ట్ హీరో కార్తికేయ అప్పటివరకు ఊరూ పేరు లేని ఈ యంగ్ హీరో ప్రేమికుడిగా తన యాక్టింగ్తో అందరికీ ఫేవరెట్ అయిపోయాడు అసలు ఆ సినిమాలో అంత ఇన్వాల్వ్ అయ్యాడంటే రియల్ లైఫ్ లో కూడా లవ్ వాల్యూ బాగా తెలిసి ఉంటుందని అప్పట్లో అనుకున్నారు అందరూ అయితే దానికి ప్రూఫ్ ఇప్పుడు చూపించాడు కార్తికేయ ఫస్ట్ సినిమా ఆర్ఎక్స్ హండ్రెడ్ తోనే ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన కార్తికేయ ఆ సినిమాలో యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు లవర్ గా తన క్యారెక్టర్ ని బాగా పండించిన ఈ అమర ప్రేమికుడు రియల్ లైఫ్ లో కూడా లవర్ గా హండ్రెడ్ మార్క్స్ కొట్టేశాడు పదేళ్ల నుంచి ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అప్పుడెప్పుడో రెండు వేల పదిలో వరంగల్ నెట్ కాలేజీ లోహితారెడ్డి అనే అమ్మాయిని చూశాడు చూశాడో లేదో బాగా కనెక్ట్ అయిపోయింది అంతేకాదు నా సోల్మేట్ ఈ అమ్మాయి అంటూ అప్పుడే ఫిక్స్ అయిపోయాడు అందుకే పది సంవత్సరాల నుంచి తన ప్రేమను అలా కాపాడుకుంటూనే వచ్చాడు మొన్ననే పెద్దల సమక్షంలో లక్షణంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు కార్తికేయ త్వరలోనే పెళ్లిపేట లేకపోతున్న కార్తికేయ కెరీర్ పీక్ టైమ్ లో ఉన్నప్పుడే ఓ ఇంటివాడు అవుతున్నాడు నా బెస్ట్ ఫ్రెండ్ తోనే నా జీవితాన్ని హ్యాపీగా కంటిన్యూ చేయబోతున్నానంటూ సోషల్ మీడియాలో లోహితతో ఉన్న ఫోటో షేర్ చేశాడు కార్తికేయ రాజ విక్రమార్క వలిమై సినిమాలతో బిజీగా ఉన్న కార్తికేయ అటు పర్సనల్ గా కూడా బిజీ అయిపోయినట్టే అని కాంగ్రెస్ చెప్తున్నారు అందరూ సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కోవిడ్ దెబ్బకి ఒక్కటి కూడా థియేటర్లో రిలీజ్ చేయక మొన్నటి వరకు ఇబ్బంది పడ్డారు అయితే రిస్క్ తీసుకోనని రిలీజ్ చేసిన బెల్ బాటమ్ సినిమా ఆడియన్స్ రీచ్ అవుతోంది అనుకునే లోపే ఈ సినిమాని బ్యాన్ కొన్ని దేశాలు సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన స్టార్ హీరో సినిమా బెల్ బాటమ్ అక్షయ్ కుమార్ వాణి కపూర్ హ్యూమా కురేషి లీడ్ రోల్స్ లో నటించిన బాటమ్ వరల్డ్ వైడ్ గా ఆగస్టు పంతొమ్మిదిన రిలీజ్ అయింది పాండమిక్ తర్వాత రిలీజ్ చేసిన ఈ సినిమాని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ రూల్స్ వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిలీజ్ చేయలేకపోయారు అయితే ఇప్పుడు కొన్ని దేశాలు కూడా బెల్ బాటమ్ మాకొద్దు అంటూ అక్షయ్ కుమార్ సినిమాని బ్యాన్ చేసేసాయి బెల్ బాటమ్ సినిమా ఇండియాతో పాటు అమెరికా కెనడా యూకే తో పాటు గల్ఫ్ కంట్రీస్ దుబాయ్ అబుదాబీ ఖతర్ కొవాట్లలో రిలీజ్ అయింది అయితే లేటెస్ట్ గా ఈ బెల్ బాటమ్ సినిమాని రిలీజ్ చేయడానికి సౌదీ అరేబియా ఖతర్ కువైట్ పర్మిషన్ ఇవ్వడం లేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ప్లెయిన్ హైజాకింగ్ ఇన్సిడెంట్ లో జరిగిన సీక్రెట్ ఆపరేషన్ బ్యాక్ డ్రాప్ ఆధారంగా తెరకెక్కింది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నిజానికి గల్ఫ్ కంట్రీస్ ఈ మిషన్ లో ఇండియాకు సపోర్ట్ చేశాయి కానీ బాటమ్ సినిమాలో మాత్రం దీనికి విరుద్ధంగా చూపించడంతో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ సెన్సార్ బోర్డు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకుండా బ్యాన్ చేసింది అసలే థియేటర్లకు జనాలు రాక ఇబ్బంది పడుతుంటే అంతో ఇంతో ఫాలోయింగ్ ఉన్న చోట కూడా సినిమా బ్యాన్ అవ్వడంతో డిసప్పాయింట్ అవుతున్నారు బాటమ్ చిరంజీవి తర్వాత మెగాస్టార్ ఎవరో చెప్పిన రామ్ గోపాల్ వర్మ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సిటీ మార్ రిలీజ్ అయిన రౌడీ బాయ్స్ ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు హ్యాపెనిక్ అప్డేట్స్ బ్రేఫ్కచ్ చూద్దాం గోపీచంద్ తమన్నా జంటగా కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో సంపత్ నంది తెరకెక్కించిన సినిమా సిటీమార్ చాలా కాలం నుంచి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ మూడున రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్ ఇప్పటివరకు మెగాస్టార్ అంటే చిరంజీవి ఒకవేళ చిరంజీవి తర్వాత ఎవరైనా మెగాస్టార్ అయ్యే అర్హత ఉంటే అది ఓన్లీ అల్లు అర్జున్ కే అసలు సిసలైన మెగాస్టార్ బన్నీయే అంటూ సోషల్ మీడియాలో తెగ పొగడేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ దిల్ రాజు తమ్ముడు నిర్మాత శిరీష్ కొడుకు ఆశీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా రౌడీ సందర్భంగా అక్టోబర్ లో రిలీజ్ కాబోతోంది ఆర్టిస్ట్ గా ఆ తర్వాత హీరోగా తానే ఏంటో ప్రూవ్ చేసుకున్న హీరో విశ్వ కార్తికేయ విశ్వతో పాటు హృతిక శ్రీనివాసన్ హీరోయిన్ గా నటిస్తున్న అల్లంత దూరాన సినిమా పోస్టర్ ని డైరెక్టర్ బాబీ రిలీజ్ చేశారు అల్లంత దూరాన మోషన్ పోస్టర్ ని నా చేత ఇవాళ లాంచ్ చేపించారు చాలా బాగుంది టైటిల్ ఎంత పోయిటిక్ గా ఉందో విజువల్ కూడా అలానే ఉంది ఐ హోప్ ఫిల్మ్ కూడా అందరికీ అలానే ఒక బ్యూటిఫుల్ విజువల్స్తో మెలోడిఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను బ్రేవ్ హార్ట్ పిక్చర్స్ బ్యానర్ పై బాబా పిఆర్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా సైదులు అక్టోబర్ షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లోగోను రిలీజ్ చేశారు శ్రీకాంత్ కొత్త వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడాలి ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ సైదులు టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ప్రొడ్యూసర్ కూడా అలాగే డైరెక్టర్ కి కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ సో ఇవి ఇవాల్ట్ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ బై బై